దివి సంజీవిని యోగ ప్రేక్షకులకు నమస్కారం. ఇప్పుడు మనం ఈ విభాగంలో చూడబోయేది ఏంటి అంటే, చాలా రోజుల నుంచి చాలా మంది అడుగుతున్నారు మనకి ఒక యోగా క్లాస్ ఎంతసేపు చేయాలి, రోజు ఎలా చేసుకోవాలని అడుగుతున్నారు. యాక్చువల్గా నేను చెప్తూనే ఉన్నాను ప్రతి వీడియోలోనూ, మీరు ప్రతిరోజు ఒక 1 అవరు, అది ఉదయం సాయంత్రమా మీకు వీలైన టైంలో పెట్టుకొని ఎంప్టీ స్టమక్తో ఉన్నప్పుడు ఒక 1 అవర్ చేసుకోవాలి. అలాగే మీరు, నేను ఆల్రెడీ చూపించాను కూడా, అది కూడా మళ్ళీ అడుగుతున్నారు కదా అని చెప్పేసి ఈ వీడియోలో క్లియర్గా చెప్తున్నాను నేను మీకు. మీరు ఫస్ట్ స్టార్టింగ్ మీకు బాగా ఒత్తిడి ఉంటే మీరు చాంటింగ్ నుంచి స్టార్ట్ చేసుకోవచ్చు. అలా లేదు, ఒత్తిడి లేదు, చాంటింగ్ అంత మాకు ముందే చేయలేమనుకుంటే వాళ్ళు, మీరు బాగా ఒక వార్మప్స్ మనం ఆల్రెడీ ఇంతకుముందు చేసాం, ఆ వార్మప్స్ని ఒక 10 నిమిషాలు 15 నిమిషాలు బాగా మీ బాడీ అంతా రిలాక్స్ అయ్యేలాగా, మళ్ళా ఫ్లెక్సిబిలిటీ పెరిగేలాగా ఒక 15 మినిట్స్ 10 మినిట్స్ వార్మప్స్ చేసుకుని, తర్వాత మీ ప్రాబ్లమ్స్కి తగినట్టు కొన్ని ఆసనాస్ ఒక లిస్ట్ పెట్టుకోండి, 10 ఆసనాల మీ టైంని బట్టి, 10 ఆసనాల లేదు 15 ఆసనాల, ఇలా ఒక 15 ఆసనాలు 10 ఆసనాలు లిస్ట్ పెట్టుకొని ఆ ఆసనాస్ ఆ రోజుకి చేసుకోండి. తర్వాత మీకు నడుము నొప్పులు మోకాళ్ళ నొప్పులు లేకపోతే సూర్య నమస్కారాలు చేసుకోండి. మీకు ఇంకా చంద్ర నమస్కారాలు కూడా తెలుసుంటే, మీరు రెగ్యులర్గా యోగా చేసే వాళ్ళైతే ఒకరోజు సూర్య నమస్కారాలు ఇంకో రోజు చంద్ర నమస్కారాలు అలా మార్చుకోవచ్చు. అలా చేసుకున్న తర్వాత ఆ చంద్ర నమస్కారాలు సూర్య నమస్కారాలు వాటికి ఒక 10 నిమిషాలు టైం ఇవ్వండి. ఫస్ట్ 15 నిమిషాలు చాంటింగ్ వార్మప్స్కి అయిపోయింది, నెక్స్ట్ ఆసనాస్కి ఒక 20 నిమిషాలు టైము. లేదు, నేను ముందే సూర్య నమస్కారాలు చంద్ర నమస్కారాలు ఏవైతే మీరు చేసుకునే చేసుకుంటానంటే వామప్స్ తర్వాత సూర్య నమస్కారాలు చంద్ర నమస్కారాలు ఫినిష్ చేసుకోండి. తర్వాత మీరు ఆసనాస్, చంద్ర నమస్కారాలకి సూర్య నమస్కారాలకి ఒక 10 నిమిషాలు టైం ఇవ్వండి. 15 నిమిషాలు 10 నిమిషాలు అప్పటికి మనకి 25 నిమిషాలు అయిపోయింది. తర్వాత ఆసనాస్కి ఒక 20 నిమిషాలు టైం ఇవ్వండి, అప్పటికి మనకి 45 నిమిషాలు టైం అయిపోతుంది. తర్వాత మిగిలిన ఆ 15 మినిట్స్కి మీరు ఏం చేస్తారు, ప్రాణాయామస్, 1-2 ప్రాణాయామస్ని మీకు బాగా తరువుగా అదే ప్రాణాయామ బాగా వచ్చే అంత వరకు ఒక ప్రాణాయామ సెలెక్ట్ చేసుకొని అదే చేసుకోండి. మీరు కపాలభాతి చేసుకుంటారా, నాకు కపాలభాతి చేయకూడదు అని అనుకున్న వాళ్ళు అనులోమ విలోమ చేసుకోండి, లేదంటే నాడీ శోధన చేసుకోండి. ఇలా ఏదో ఒక ప్రాణాయామ చూస్ చేసుకొని అది ఒక 5 నిమిషాలు చేసుకోండి. ప్రాణాయామస్ మీరు ఎంత ఎక్కువ చేస్తే అంత బెనిఫిట్స్ ఉంటాయి మనకి. దాని తర్వాత ఒక 20 సెకండ్లు ఒక ముద్రలో కూర్చోండి, ధ్యాన ముద్ర కానివ్వండి, మీకు ఏ ముద్ర కావాలో అలా ఆ ముద్రలో కూర్చోండి. కూర్చొని మెడిటేషన్ లాగా పెట్టుకుని దాంట్లో కూర్చోండి. తర్వాత లాస్ట్లో మళ్ళీ ఒక 5 నిమిషాలు చాంటింగ్ చేసుకోండి, లేదంటే భ్రామరి చేసుకోండి. ఇది మీరు క్లాస్ చేసుకోవాల్సిన విధానం. ఇప్పుడు నేను అలాగే చేసి చూపిస్తాను మీకు. నేను ఇవాళ ఇంతకుముందు నేను స్టాండింగ్ నుంచి స్టార్ట్ చేసి ఒక వీడియో చేశాను. ఇప్పుడు నేను సిట్టింగ్ లో వార్మప్స్ చేసుకొని ఒక 10 ఆసనాస్ సెలెక్ట్ చేసుకొని ఎలా చేయాలో చూపిస్తాను. చూడండి, ఇలా స్ట్రైట్ గా కూర్చోండి, మీ తల వెన్నుముక నిటారుగా పెట్టుకోవాలి. ఇలా ఫస్ట్ స్టార్టింగ్ లో మనం ఒక 10 సెకండ్ల వరకు మనలో మనం దృష్టి పెట్టుకోవాలన్నమాట. అప్పుడు మనం మన శ్వాస ఎలా ఉంది, మనకి ఏమైనా ఒత్తిళ్లు ఉన్నాయా అనేది మనకు తెలుస్తుంది. ఒత్తిడి ఉన్న వాళ్ళు ఇలా డైరెక్ట్ గా కూర్చోలేరు, ఒక 5-10 సెకండ్లు టైం పడుతుంది నిశ్చల స్థితిలోకి రావడానికి. ఇలా కూర్చొని శ్వాస తీసుకుంటూ వదిలేస్తూ ఉండండి. తర్వాత ధ్యాన ముద్రలో కూర్చోండి. నేనైతే ఫస్ట్ ఇక్కడ చాంటింగ్ చూపిస్తున్నాను, మీకు ఇష్టమైతే చాంటింగ్ చేసుకోండి. కానీ చాంటింగ్ చేసుకుంటే మనకి మానసిక ఒత్తిడి చాలా వరకు తగ్గిపోతుంది, అసలు 100% తగ్గుతుందని చెప్పొచ్చు. నిటారుగా కూర్చొని శ్వాస తీసుకొని, మీరు బాగా శ్వాస తీసుకొని ఒకసారి శ్వాస వదిలేయండి, రెండో శ్వాస శ్వాస తీసుకొని శ్వాస వదిలేటప్పుడు చాంటింగ్ కూడా చేసుకోవాలి. శ్వాస తీసుకొని శ్వాస వదిలేస్తూ చాంటింగ్ చేయాలి.
శ్వాస తీసుకొని తర్వాత ఒక 5 సెకండ్ల వరకు మీరు ఎటు కదలకుండా ఐస్ ఓపెన్ చేయకుండా అదే స్థితిలో ఉండండి. తర్వాత నెమ్మదిగా మీ కళ్ళు తెరుచుకొని ఇప్పుడు మీరు వార్మప్స్ చేసుకోవాలి. చూడండి, చాంటింగ్ చేస్తే మీకు చాలా వరకు మీ శరీరం అంతా తేలిక పడిపోయినట్టు అనిపిస్తుంది. ఇప్పుడు మీరు తలని కొన్ని కొన్ని వార్మప్స్ మనకి చాలా బెనిఫిట్స్ ఉంటాయన్నమాట, లాభాలు ఉంటాయి. అలాంటి వార్మప్స్ సెలెక్ట్ చేసుకొని మీకు ఎలాంటి వార్మప్స్ సూట్ అవుతాయో చూసుకోండి మీకున్న హెల్త్ ప్రాబ్లమ్స్కి. చూడండి, ఇప్పుడు మీ తలనిటి తిప్పేటప్పుడు శ్వాస వదిలేయాలి, మరలా నిటారుగా వచ్చినప్పుడు శ్వాస తీసుకోవాలి, ఇంకోవైపు తిప్పుకున్నప్పుడు శ్వాస వదిలేయాలి. చూడండి, మీరు ఇలా తిరిగినప్పుడు మీ గడ్డం భుజానికి ఆనించుకోవాలి, మరలా యథాస్థితికి వచ్చి ఇంకోవైపు. ఇది ఒక 10 సార్లు చేసుకోండి. ఇది అయిపోయిన తర్వాత ఈ షోల్డర్ రొటేషన్ ఒక 10 సార్లు చేసుకోండి. శ్వాస తీసుకుంటూ మోచేయి పైకి లేపుకోవాలి. ఈ ఇలా మీరు రౌండ్గా తిప్పుకున్నప్పుడు శ్వాస వదిలేస్తూ కిందకు రావాలి. 10 సార్లు చేసుకోండి. మరలా దీన్ని రివర్స్లో కూడా చేసుకోవాలి. ఇంకో 10 సార్లు రివర్స్లో చేసుకోండి. చేసుకున్న తర్వాత ఇలా చేతుల్ని సాగదీసుకోండి, పక్క వాటికి సాగదీసుకోండి, లేదంటే ముందుకు సాగదీసుకోండి. నేను ఇప్పుడు పక్క వాటికి చూపిస్తున్నాను. శ్వాస వదిలేసినప్పుడు ఇలా వంచుకోవాలి, శ్వాస తీసుకున్నప్పుడు సాగదీసుకోవాలి. 10 సార్లు చేసుకోండి. ఇలా రిస్ట్ రొటేషన్ నేను కొంచెం ఫాస్ట్గా చేస్తున్నాను, మీరు నెమ్మదిగా. ఇది 15 నిమిషాలు చెప్పాను కదా, నేను అలా 15 నిమిషాలు చేసుకోండి. మళ్ళా ఈ రిస్ట్ రొటేషన్ని, మణికట్టు రొటేషన్ని 10 క్లాక్ వైజ్, 10 యాంటీ క్లాక్ వైజ్ చేసుకోవాలి. తర్వాత ఇలా వేళ్ళని సాగదీసుకోవాలి. మనకి వార్మప్స్ అనేవి యోగాలో అన్ని వేరే ఎక్సర్సైజ్లా కాదండి, ఇక్కడ మనకి జాయింట్ టు జాయింట్, మజిల్ టు మజిల్ ఉంటాయి. అలా చేసుకుంటే మీకు ఇది ఒక ఫిజియోథెరపీ లాగా యూజ్ అవుతుంది. అయిపోయిన తర్వాత మీరు కొన్ని ఆసనాస్లో మనం ఇలా పక్కకు తిరిగినప్పుడు సడన్గా మనకి బాడీ అంతా పట్టేస్తుంది అనమాట, అందుకని ఈ వార్మప్స్ మీరు అస్సలు స్కిప్ చేయకుండా చేసుకోవాలి. శ్వాస వదిలేసినప్పుడు వెనక్కి, శ్వాస తీసుకున్నప్పుడు నిటారుగా, మళ్ళా వదిలేసినప్పుడు వెనక్కి, ఇలా ఇలా ఒక 10-20 సార్లు చేసుకోండి. ఇలా చేసుకున్న తర్వాత మీరు ఇలా బటర్ఫ్లై చేసుకోండి. ఈ బటర్ఫ్లైని మీరు 30 నుంచి 50 సార్లు చేసుకోండి. మీరు కళ్ళు మూసుకొని యోగా చేశారంటే మీకు మీ దృష్టి కూడా మీ శరీరం పైన లోపల ఉంటుంది. 10-20 సార్లు చేసుకున్నాక ఇలా కాళ్ళని బాగా సాగదీసుకోండి. శ్వాస వదిలేసినప్పుడు ఇలా మడుచుకోవాలి, శ్వాస తీసుకున్నప్పుడు సాగదీసుకోవాలి. ఇది ఒక 10-20 సార్లు చేసుకోండి. అంటే ఇప్పుడిప్పుడే యోగా స్టార్ట్ చేసిన వాళ్ళైతే 10 సార్లు, మీరు ఎప్పటి నుంచో చేస్తున్న వాళ్ళైతే 20 సార్లు చేసుకోండి ఏదైనా. ఇది ఎవరు చేయొచ్చు ఎవరు చేయకూడదు అంటే ప్రెగ్నెంట్ వాళ్ళు తప్ప ఈ వీడియో ఎవరైనా చేసుకోవచ్చు. మీ హెల్త్ ప్రాబ్లం బట్టి మీరు దీన్ని మలుచుకొని చేసుకోవచ్చు. తర్వాత ఇక్కడ నుంచి నేను వక్రాసనం వేస్తున్నా. ఫస్ట్ ఆసన ఇది, వార్మప్స్ అయిపోయినాయి, ఇప్పుడు వక్రాసన. శ్వాస వదిలేస్తూ కాలు మడుచుకొని, మనం కుడి కాలు మడుచుకుంటే ఎడం చేయిని ఇలా పెట్టుకొని కుడి చేయి వైపు మొహం తిప్పుకోవాలి. ఈ ఆసనంలో 10 నుంచి 20 సెకండ్లు ఉండండి. శ్వాస వదిలేస్తూ తీసుకుంటూ ఇలా రిలాక్స్ అయ్యి ఇదే ఆసనాన్ని ఇంకోవైపు చేసుకోండి. మీరు ఇలా ట్విస్ట్ అయ్యేటప్పుడు శ్వాస వదిలేస్తూ ట్విస్ట్ అవ్వాలి. ఇది వక్రాసన అంటాం. ఇది అయిపోయిన తర్వాత నడుము నొప్పి ఉన్న వాళ్ళైతే పశ్చిమోత్తానాసన చేయొద్దు. నడుము నొప్పి లేని వాళ్ళు పశ్చిమోత్తానాసన సెలెక్ట్ చేసుకోవచ్చు. నేను ఇక్కడ పశ్చిమోత్తానాసన చూపిస్తున్నాను. శ్వాస వదిలేస్తూ ముందుకు వంగాలి. ఈ ఆసనంలో 10-20 సెకండ్లు ఉండాలి. శ్వాస తీసుకుంటూ పైకి రావాలి, శ్వాస వదిలేస్తూ కింద చేతులు దించుకోవాలి. ఈ ఆసనం అయిపోయింది కదా, ఇప్పుడు మనం ఇది ముందుకు వంగే ఆసనం వేసాం.
ఇప్పుడు వెనక్కి స్ట్రెచ్ అయ్యే ఆసనం వేయాలి. శ్వాస తీసుకుంటూ నేను శరీరాన్ని పైకి లేపుకొని తలని వెనక్కి, చేతుల మీద నుంచి వెనక్కి సాగ తీసుకున్నాను. రెండు కాళ్ళు కిందకి స్ట్రెచ్ చేసుకోవాలి. శ్వాస తీసుకుంటూ వదిలేస్తూ ఉండాలి ఈ స్థితిలో. నెమ్మదిగా రిలాక్స్ అవ్వండి. ఇక్కడి నుంచి మీరు రెండు కాళ్ళు ఒక పక్కకి మడుచుకొని రెండు చేతులు పైకి లేపుకొని శ్వాస పీల్చుకుంటూ ఇలా కూర్చోండి. కళ్ళు మూసుకొని ఉన్నారంటే మీ దృష్టి మీ శరీరం పైన లోపల ఉంటుంది. ఏమీ తప్పులు చేయకుండా మీరు ప్రెషర్ ఎక్కడ పడుతుంది, ఎలా ఇంకా ఇంకా సాగు తీసుకోవాలనే ఐడియాలు వస్తూ ఉంటాయి అన్నమాట మీకు. శ్వాస వదిలేస్తూ చేతులు కిందకి. ఇది ఆసనాన్ని మనం ఇంకోవైపు శ్వాస తీసుకుంటూ రెండు చేతులు పక్క నుంచి పైకి లేపుకొని, మీరు ఈ ఆసనంలో కూర్చున్నప్పుడు ఒక కాలు మీదకి కాదండి, రెండు కాళ్ళ మీదకి ప్రాపర్గా కూర్చొని చేతులు పైకి సాగ తీసుకోవాలి. శ్వాస వదిలేస్తూ కిందకి. మీరు ప్రతి ఆసనంలో 10 నుంచి 20 సెకండ్లు ఉండండి. ఇంకా మీరు ఎక్కువ సమయం ఉండగలనుకుంటే ఉండండి. ఇక్కడి నుంచి మీరు ఒక కాలు మీద కూర్చొని ఇంకో కాలు మీ చేతుల పైన పెట్టుకొని రెండు చేతులు కలిపి పట్టుకొని శ్వాస వదిలేస్తూ పీలు శరీరాన్ని నిటారుగా పెట్టుకొని 10-20 సెకండ్లు కళ్ళు మూసుకొని కూర్చోండి. శ్వాస వదిలేస్తూ కిందకి. మళ్ళా కాలు మార్చుకోవాలి. మీరు ఎప్పుడు రిలాక్స్ అవ్వాలనుకుంటే అప్పుడు రిలాక్స్ అవ్వచ్చు. 10-20 సెకండ్లు కాదు, నేను ఎక్కువ సమయం ఉండగలను అనుకుంటే అలా కూడా చేసుకోవచ్చు. మనకి యోగాకి టైం లిమిట్ చాలా మంది అడుగుతున్నారు ఈ క్వశ్చన్ కూడా, టైం లిమిట్ అనేది లేదండి. మనం ఎంత సమయం ఒక ఆసనం చేసుకోగలమో చేసుకోవచ్చు. కానీ ఒకే ఆసనానికి టైం అంతా అవ్వజేసుకున్నారనుకోండి, ఇంక వేరే ఆసనాస్ చేయలేరు. అలా కాకుండా ఒక 1 అవర్లో మీరు పర్టికులర్ టైం పెట్టుకుని చేసుకోవాలి. ఇక్కడి నుంచి మీరు ఇప్పుడు ఆసనాస్ టైం అయిపోయింది కదా, ఇప్పుడు నేను సూర్య నమస్కారాలు చేయడానికి వెళ్తున్నాను. ఇలా మీరు ఒక 10 ఆసనాస్ 15 ఆసనాస్ ఒక 20 నిమిషాలు చేసుకున్న తర్వాత, లేదు ఆసనాస్కి ముందే సూర్య నమస్కారాలు చేసుకోవచ్చు. 20 నిమిషాలు ఆసనాస్ టైం అయిపోయింది, 15 నిమిషాలు వామప్స్ టైం అయిపోయింది. ఇవి చేసుకున్న తర్వాత మీరు సూర్య నమస్కారాలు ఆల్రెడీ మన ముందు వీడియోస్లో ఉన్నాయి, అవి చూసుకొని చేసుకోండి. సూర్య నమస్కారాలు అయిపోయిన తర్వాత ధ్యాన ముద్రలో కూర్చొని ఒక 5-10 సెకండ్ల వరకు టైం స్పెండ్ చేసుకున్న తర్వాత మీరు ఒక నాస్టల్ బ్రీతా లేదంటే అనులోమ విలోమాన లేదంటే కపాలభాతి, మీరు మీకు మీ శరీరానికి తగ్గట్టుగా మీరు చూస్ చేసుకోవచ్చు. నేను ఇప్పుడు ఒక ముక్కుతో చేసే ప్రాణాయామ చేస్తున్నాను. శ్వాస తీసుకొని వదిలేయాలి. మళ్ళా శ్వాస తీసుకొని వదిలేయాలి. ఇలా ఒక ముక్కులోంచి ఒక 10 సార్లు చేసుకోండి. రిలాక్స్ అవ్వండి. ఇక్కడి నుంచి ఇంకో ముక్కులోంచి శ్వాస తీసుకొని వదిలేయాలి. ఇలా ఈ ముక్కులోంచి 10 సార్లు చేసుకొని మరలా ధ్యాన ముద్రలో రిలాక్స్ అవ్వండి. ఇలా అయిన తర్వాత నేను ఆల్రెడీ ముందే చాంటింగ్ చేసుకున్నాను కాబట్టి ఇప్పుడు గ్రామరీ ఎలా చేయాలో చూపిస్తాను. మనం క్లాస్ ముందు చాంటింగ్ చేసుకుని తర్వాత గ్రామరీ కూడా చేసుకోవచ్చు. చూడండి, రెండు చెవుల్ని మీ బొటని వేళ్ళతో బాగా మూసి పెట్టుకొని మిగిలిన వేళ్ళని మీ కళ్ళ మీద పెట్టుకొని శ్వాస తీసుకొని వదిలేసేటప్పుడు గొంతులోంచి సౌండ్ చేసుకోవాలి. రిలాక్స్ అవ్వండి. ఇలా మీరు ఒక 5 రౌండ్ల వరకు చేసుకోండి. తర్వాత మీ రెండు చేతులు ఇలా చేసుకొని ఇక్కడ వచ్చే ఉష్ణాన్ని మీ ముఖానికి తెచ్చుకోండి. చూసారు కదండి, మీరు ఇలా క్లాస్ మీకు మీరు ఇలా ప్లాన్ చేసుకోవాలి. మీకు ఇలా ప్లాన్ చేసుకోవడం రాలేదనుకోండి, ఎక్కడైనా గురువు దగ్గర మీరు క్లాస్ జాయిన్ అయ్యి చేసుకోవచ్చు. మీరు చేసుకుంటే బెనిఫిట్స్ రాకపోతే, మీకు ఇలా ప్లాన్ చేసుకోవడం రాకపోతే, అలా చేస్తారని భావిస్తూ మీ ఆరోగ్యాన్ని మీరే కాపాడుకుంటూ మీరు యోగాతో అనుబంధం పెంచుకొని మీరు రెగ్యులర్గా యోగా చేసి ఆరోగ్యవంతమైన జీవితాన్ని అలవరుచుకుంటారని భావిస్తూ నమస్తే.
ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ మరియు షేర్ చేయండి. మీ అమూల్యమైన అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియచేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న గంట సింబల్ను నొక్కండి.